మీ మూవీలో టీం వర్క్ ఎలా ఉంది దాని గురించి చెప్పండి. నేను స్టార్ట్ చేసింది ఇదే కథ, ఇంకా హీరో హీరోయిన్ ఉండరు నా సినిమాలో. ఇంకా తర్వాత వచ్చే సినిమాలు అన్నీ కూడా ఇలాగ ఉంటాయి, స్టోరీ మ్యూజిక్, దాంట్లో సక్సెస్ అయ్యా నేను. ఇలాగే నేను ముందుకు ముందు కూడా సినిమాలు తీస్తాను. ప్రతిదీ కూడా మోరల్, ఈ సినిమాలో ఉన్నట్టు మోరల్ యూత్కి చాలా యూస్ఫుల్. పెద్దలు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని ఒక గుణపాఠం ఇది. అందుకనే అందరికీ కూడా ఇక్కడ అందరు కొత్త వాళ్ళు, హీరో కొత్త, నాకు మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, కెమెరామ్యాన్ కొత్త, డైరెక్టర్ కొత్త, ఫైనల్గా ప్రొడ్యూసరే కొత్త. కాకపోతే నేను ముందు అనుకున్నది ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి చాలా చిన్న అమౌంట్ తోటి అవుతుంది సినిమా అని నేను అనుకున్నాను అసలు. కానీ దిగిన తర్వాత అందరూ కూడా వీళ్ళందరూ కూడా స్లమ్లో అంతా ఉన్నారు, ఆ ప్లాట్ఫామ్ మీద అంతా ఉన్నారు, ఇలా చూపిస్తే గ్లామర్ ఉండదని చెప్పేసి సాంగ్స్ మీద మేము ఖర్చు పెట్టాం. ఒక సాంగ్ వచ్చి రామోజీ స్టూడియోలో తీసాం, జింక్ మలీనా అని. ఆ దానికి వచ్చి దగ్గర దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఒక సాంగ్కి. అలా చూస్తే ఇప్పుడు ఫైనల్గా చిన్న సినిమా పెద్ద బడ్జెట్. మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎక్కడ జరిగిందండి? మేజర్ వచ్చి రామోజీ స్టూడియో, వైజాగ్ బీచ్, వైజాగ్ బీచ్, నెక్స్ట్ హైదరాబాద్ చార్మినార్. మోస్ట్లీ అవుట్డోర్. డైరెక్షన్ గురించి చెప్పండి, డైరెక్టర్ ఎవరు, డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్టర్ వచ్చి నాకు తెలిసినటువంటి రామ్ శివ అనే మా ఫ్రెండ్, అతను అతను కూడా చాలా సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ ఉన్నాడు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు అతను. సరే అతను నాకు సిన్సియర్ నచ్చింది, లేపే నా మనసులో ఇలాగ ఉంది దాన్ని అలాగ తీ వేరేగా మార్చుద్దని చెప్పాను, అలాగ తీశాడు ఆయన. ఆయన కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడు. ఇక్కడ నుంచి కన్నడ రీమేక్ మూవీ అని చెప్తున్నారు కదా, అయితే కన్నడ నుంచి సేమ్ యాజ్ యూజువల్గా స్టోరీ సేమ్ ఉంటుందా, కొంచెం చేంజెస్ ఏమైనా చేశారా మూవీలో? మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విధంగా కొన్ని కొన్ని చేంజ్ చేశారు. నెగటివిటీకి అనుగుణంగా మెయిన్ కథాపరం వచ్చి అంతా అదే, దాంట్లో పెద్దగా మార్పు లేదు. కానీ అది వచ్చి చాలా తక్కువ బడ్జెట్లో చిన్నగా తీశారు, ఇది వచ్చి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఐడియాతో, అలాగే మెసేజ్ కూడా ఉండాలని మేము రెండు మిక్స్ చేసి చేశాము. అది అందరికి నచ్చింది, అది నచ్చింది. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ, హౌ డిడ్ యు ఫీల్? డైరెక్టర్ నాకు నరేట్ చేసే విధానం చూసి, అంటే మేబీ మీరు చూస్తే మీకు అర్థమైంది, ఎక్కడ కొత్త అని చూసిన ఎవరు కొత్తగా కొత్త అబ్బాయి అబ్బాయి కొత్తగా చేశాడని ఎవరు ఆ ఫోన్స్ రాలేదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్లా చేశారు సూర్య, వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి అర్థం నాకు. అయితే మీరు ఏమైనా నేర్చుకున్నారు యాక్టింగ్ అనేది నేర్చుకున్నారా? వైజాగ్ సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్, మంచి ఆమెకి వచ్చి చాలా అనుభవం ఉంది. ఆమె వచ్చి అందరూ కూడా మేఘనరాజు అనరు, ఆమె అసలు పేరు వచ్చి మేఘనరాజు, కానీ తమిళ ఇండస్ట్రీలోనో మలయాళం కన్నడలో వచ్చి జూనియర్ 9th అంటారు ఆమె. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ ఈమిల్ అహ్మద్, అతను వచ్చి ఏఆర్ రహమాన్ స్కూల్లో ఉంటుంటే నేను చూసి రప్పించి అతన్ని నా ఫిల్మ్కి మ్యూజిక్ కొట్టమని చెప్పాను. చూస్తే ఆశ్చర్యపోయాను నేను, అతను ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, కన్నడకి కన్నా బాగా చేశాడు ఆయన. నందామాయా హైటెక్ షేపులకి నందామాయా నీలు సెల్ అవుట్స్ నందామాయా డబ్బున్న మనుష
ఈ నంద నందిత మూవీలో హైలైట్ సీన్స్ ఏంటండి? హైలైట్ సీన్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ చెప్పాలంటే ఇతను అది హీరో హీరోయిన్స్ వచ్చి చాలా దగ్గర అవుతారు. అతను యొక్క లవ్ అఫెక్షన్ అంతా కూడా పోగొట్టుకుని హీరోయిన్ ద్వారా పొందుతాడు. పొంది విడిపోతున్న టైంలో ఉన్నటువంటి ఇతను యాక్షన్ అద్భుతం. ఆ ఫీలింగ్స్ అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా నటించాడు ఆయన. అది మొట్టుకు అందరు కూడా చప్పట్లు కొట్టారు. జనరల్గా వచ్చి నేను వినది చూసింది ఏంటంటే పాటలు వచ్చినప్పుడు చాలామంది బయటకు పోతుంటారు. దీంట్లో పాట ఎప్పుడు వస్తుంది అని కూర్చుంటున్నారు అక్కడ. ఎందుకంటే ముందే అందరికి తెలిసిపోయింది ఆడియో ఎలా ఉంది అని తెలిసిపోయింది అందరికి కూడా. యూట్యూబ్ పోయింది, నెక్స్ట్ వచ్చి వీడియో అందరు కొనుక్కున్నారు, అది చేశారు కాబట్టి అందరు తెలిసిపోయింది వాళ్ళకి. అంచేత పాట ఎప్పుడు వస్తుంది అనుకుని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఇంటర్వ్యూ తర్వాత ఎప్పుడు వస్తుంది అని వడినలు కూడా చాలా మంది ఉన్నారు. అది ఒక యూట్యూబ్లో ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్క సాంగ్కి 6,000, 5,000, 6,000, 7,000 వ్యూవర్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది హిట్ చేశారు. రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే.